ఆఫ్ తెలంగాణ. పాలకులకు దూరదృష్టి లేకపోవడం, పాలకులు ఈ దేశం పట్ల, ఈ దేశంలో ఉన్న పేదరికం పట్ల సరైనటువంటి ఆలోచన చేయకపోవడం వల్ల ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన 7 దశాబ్దాల తర్వాత కూడా, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజు కూడా ఇంకా 18,000 పంచాయతీలకి కరెంటు లేనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదో తెలంగాణ రాగానే ఎంత జరిగిపోయింది, లేదా నరేంద్ర మోడీ గారు ఇచ్చేసినారని నేను చెప్పదలుచుకున్నాను. డెవలప్మెంట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. గత పాలకులకి ఇప్పుడున్న పాలకులకి మధ్య ఉన్నటువంటి తేడా ఏందనే చూడండి. ఎందుకు 70 ఏళ్ల దాకా కరెంట్ ఇవ్వలేకపోయినా మన ఊర్లకు అనేది ఆలోచించండి. ఎందుకు ఈ రోజు భారతదేశం 24/7 కరెంట్ ఇచ్చే స్థితికి ఎదిగింది అనేది ఆలోచించండి. కానీ ఇక్కడ డిస్కమ్ల రేట్లు కూడా పెంచుతున్నారు కదా సార్, తెలంగాణ ప్రజలకు కరెంటు బిల్లులు, కరెంటు కోత కూడా అనేది వస్తుంది కదా. డిస్కమ్ ఇస్ ఏ ఆర్గనైజేషన్, దానికి వచ్చే లాభం ఏంది, నష్టం ఏంది, దానికి ఉన్న ఎంప్లాయీస్ ఏంది, ప్రజల మీద ఎంత భారం వేయాలి, ఎంత వేయకూడదు అనేది వాళ్ళు కూర్చొని చేయాల్సినటువంటి లెక్కలు. దానికి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అని ఒక కమిషన్ పెట్టుకున్నారు. అక్కడ చదువుకున్న వాళ్ళు, న్యాయవాదులు, వాళ్ళు పబ్లిక్ ఒపీనియన్స్ కాల్ఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ నిర్ణయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజలకు ఏది మంచి జరగాలనుకుంటే ఆ రకంగా అడుగులు వేస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ నోవేర్ కన్సర్న్ విత్ ద ఎలక్ట్రిసిటీ బిల్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి బిల్లులు, అది వారి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి నిర్ణయాలు. కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామా, దేశం అందరికి ఇవ్వగలుగుతున్నామా, 24/7 అన్ని రాష్ట్రాలకు సరిపోయేంత కరెంట్ ఇస్తున్నామా, దిస్ ఈస్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. కానీ పైకి మాత్రం బీజేపీ ఒక ప్రమోట్ చేస్తూ, అంటే బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుంది రానున్న ఎన్నికల్లో అంటున్నారు, కానీ అసలు గ్రౌండ్ లో బీజేపీ ఎక్కడ ఉంది సార్? ఎక్కడ లేదో చెప్పారు ఫస్ట్. ఎక్కడ ఏ ఊర్లో లేదు చెప్పండి. ఎక్కడ లేదు, మీరు ఏ ఊరు పోయారు? పోదాం ఇప్పుడు, ఏ ఊరు పోదాం చెప్పండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, 9,355 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్తారు తెలంగాణ రాష్ట్రం. 9,355 పంచాయతీలకు పోదాం, పువ్వు గుర్తు చూపెట్టి ఈ గుర్తు ఏంది అని అడుగు. 60 ఏళ్ల నుంచి 90 ఏళ్ల ముసలి అడుగు చెప్పు. పువ్వు గుర్తు చెప్తారు సార్, కానీ దాన్ని నడిపించే లీడర్ ఎక్కడున్నాడు? నరేంద్ర మోడీ ఎక్కడున్నాడు అడుగు. నరేంద్ర మోడీ గారు బొమ్మ చూపించాడు, ఈయన ఎవరో తెలుసు అడుగు, చెప్తారు జనం. నీకు ఎవరు పేరు దోస్తే వాళ్ళ పేరు చెప్పి జనాన్ని అడిగి చూడమ్మా. ఖచ్చితంగా జనం భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు, ప్రజలకు తెలుసు. వాళ్ళ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో టీకాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం అని తెలుసు, నరేంద్ర మోడీ గారు అని తెలుసు. కరోనా వచ్చినటువంటి గత 2 సంవత్సరాలుగా ఫ్రీగా ప్రతి ఇంటికి 5 కిలోల రేషన్ బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ గారు అని తెలుసు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. మనం ఎక్కడో హైదరాబాద్ లో కూర్చొని ప్రజలకి ఏం తెలియదు, మనకి అన్ని తెలుసు అని అనుకుంటే అది పొరపాటు అవుతుంది తల్లి. ప్రజలు చాలా విఘ్నులు, చాలా గొప్పగా ఆలోచిస్తారు. ప్రజల ఆలోచన విధానాన్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అనేది నా ఫీల్. కానీ ఎక్కడ కొట్లాడుతారు సార్? ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడితే మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్న నాయకులంతా ఈ రోజు ప్రతిపక్షాలన్నీ కూడా ప్రజా సమస్యల మీద కొట్లాడానికి గట్టిగా ముందు నించోట్లేదు కదా కేసీఆర్ ఎదురు కూడా. కొట్లాడడం అంటే కట్టెలు తీసుకొని తలలో వాళ్ళు కొట్టుకోవడం, పోలీసు వాళ్ళు కొడితేనే కొట్టినట్టు అనిపిస్తున్నట్టు. అట్లా అంటలేను సార్. ఎస్పీఎస్సీ విషయం లోపల సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుతా ఉన్నాం. నిన్న సాయంత్రం కూడా 3 అరెస్ట్ చేసిరని చూస్తున్నారు. ఇవన్నీ మేము కొట్లాడకపోతే కేటీఆర్ గారి ప్రెస్ మీట్ తోటి అది అయిపోయింది. ఇద్దరిని మాత్రమే నిర్దోషులుగా ఆయన డిక్లేర్ చేసి అయిపోయింది. కథ ఆ రోజుకే అయిపోవాలి. కానీ అయిపోయిందా? అయిపోలేదు కదా. ప్రతిపక్షాలు కొట్లాడుతున్నాయి, బీజేపీ ముఖ్యంగా కొట్లాడుతా ఉంది, నిరుద్యోగుల్ని సంఘటితం చేస్తా ఉంది. కాబట్టి అది ఇన్వెస్టిగేషన్ ఆ మాత్రం అన్న జరుగుతా ఉంది. ఇంకా దాంట్లో మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఒక సిట్టింగ్ జడ్జి గారి చేత లేదా హైకోర్టు కంట్రోల్ లో ఉండే రీతి లోపల సిట్ని ఇన్వెస్టిగేషన్ చేయమని అడుగుతా ఉన్నాం. అది జరిగితే న్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అనేది మా ఉద్దేశం. అంటే కేంద్రం తలుచుకుంటే ఎంతసేపు సార్ ఈడీ ఎంక్వైరీ దీని మీద కొనసాగించడం అనేది? నేను ఒక విషయం చెప్తాను మీకు శ్రేయ గారు, ప్రతి విషయంలో కేంద్రం రాదు. ప్రతి విషయంలో మీ ఇంట్లో గొడవ అయితే ప్రతి విషయానికి పక్కింటి వాళ్ళు రాదు, ప్రతి విషయానికి పోలీసు వాళ్ళు రాదు. లా అండ్ ఆర్డర్ ఈజ్ ప్యూర్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం వస్తే మళ్ళీ ఫెడరల్ స్ఫూర్తి అంటారు. మీలాంటి మీడియా మిత్రులు ఏమంటారు అంటే కేంద్రం రాష్ట్రాల అధికారాలలో జోక్యం చేసుకుంటుంది అంటారు. ఇట్లా చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఉండవు. అట్లా దేనికి ఉండే లిమిటేషన్స్ దానికి ఉంటాయి. కేంద్రం పాత్ర కేంద్రం పోషిస్తుంది, రాష్ట్రం పాత్ర రాష్ట్రం పోషిస్తుంది. అయినా సార్ మీకు ఏది మాట్లాడినా జనరల్ గా మీకు ఒక పేరు, కాలికేస్తే వేలికేస్తారు, వేలికేస్తే కాలికేస్తారు. మీతో మాట్లాడడం చాలా కష్టం. కానీ చెప్పిన దాంట్లో తప్పకుండా చెప్పారు, నేను సరిదిద్దుకుంటాను సార్. ఇప్పుడే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్, అమీన్పూర్ మీకు ఐడియానే ఉండే ఉంటది. అయితే వాళ్ళు 4 ఏళ్ల నుండి కూడా అక్కడ భూములు కొనుక్కున్నారు, ఒక్కొక్కటి 10 లక్షలు ఇచ్చి 60 గజాలు 100 గజాల జాగ వేసుకుంటే తెల్లవారుజామున 3 గంటలకు వచ్చి ఇల్లు మొత్తం కుల్లగొట్టేసారు. ఏ ప్రతిపక్షం వచ్చి నిలబడ్డది వాళ్ళ కోసం? బేసికల్లీ మీకు తెలవాల్సింది ఏంటంటే, ఇదే రఘునందన్ రావు అనే వ్యక్తి ఈనాడులో కంట్రిబ్యూటర్ గా ఉన్నప్పుడు ఐలాపూర్ భూముల గురించి కొట్లాడండి, అమీన్పూర్ భూముల కోసం కొట్లాడండి. మీరు మాట్లాడుతున్న ఐలాపూర్ గురించి మీకేం తెలియదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఐలాపూర్ లో ఉన్నాయి సర్ఫకాజ్ భూములు, ప్రభుత్వ భూములు. వాడేవిడ 10 లక్షలు కమ్మిండి, నువ్వెవరో ఇల్లు కట్టుకున్నావు అని నన్ను అడుగుతుంది. అవి ఎప్పుడైనా కుల కొట్టాల్సింది. అవి మీ భూములే కావు, ప్రభుత్వ భూములు. దాంట్లో ఎట్లా ఇల్లు కడతారు మీరు?
సర్ఫకాజ్ భూములు అవి, కోర్టులో కేసు నడుస్తుంది, సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ ఉంది, వాడు అమ్మడం ఏంది, మీరు కొనుక్కోవడం ఏంది, మీరు ఇల్లు కట్టుకోవడం ఏంది, మోసం చేసిన వాళ్ళు నష్టపోతారు. కొనుక్కునేటప్పుడు, భూమి కొనుక్కునేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి. అది ప్రభుత్వ భూమి అనేది 1954-55 కాసరపాణిలో క్రిస్టల్ క్లియర్ కనబడతా ఉంది. 1180 నుంచి 1250 ఎకరాలలో కేవలం 200 ఎకరాలు మాత్రమే ఔరోళ్ళు కబ్జాలు ఉన్నారు, అంటే పొజిషన్ లో ఉన్నారు రైతులు, ఇండ్లు కట్టుకున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. మా నేను ఈనాడు రిపోర్టర్ ఉన్నప్పుడు వార్తలు రాస్తే కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసిండ్రు. ఎర్రనేని సీతాదేవి గారు అనేటువంటి ఒక ఎమ్మెల్యే గారి నాయకత్వంలో 32 మంది ఎమ్మెల్యేల హౌస్ కమిటీ వచ్చింది, అది ప్రభుత్వ భూమి అని చెప్పిండ్రు. ఇప్పుడు మీరు అన్ని ఇల్లు కట్టి ఇల్లు కూడా కొడుతున్నారు అంటే ఎట్లా? కట్టించినది తప్పు, మొత్తం రోడ్డు మీద కట్టించినది తప్పు, కలెక్టర్ది తప్పు, ప్రాసిక్యూట్ చేయాల్సింది వాళ్ళని. కొనుక్కునేటప్పుడు మీరు సరిగా పేపర్ చూసుకోకుండా కొనుక్కోవడం, ఆగమాగంకి అగ్గుకు వస్తుంది అని కొనుక్కోవడం మీరు చేసిన తప్పు. అది ప్రభుత్వ భూమి, ఐలాపూర్ భూమి ప్రభుత్వ భూమి. ఐలాపూర్ లో 1180 ఎకరాలలో అక్కడ ఉన్నటువంటి మెజారిటీ స్థలం 90% భూమి ప్రభుత్వ భూమి. అది ఏ రోజుకున్నా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందే. కానీ జనరల్ గా పొజిషన్ లో ఉంటే అట్లా కుల్లగొట్టే రైట్ ఉంటుంది, ఎందుకుండదు? మీరు రాత్రి రాత్రి రేకుల డబ్బాలు పెట్టి రాత్రి రాత్రి సిమెంట్ ఇటుకలతో ఇల్లు కడితే అది గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు అన్ని ఇండ్లు వచ్చేదా గవర్నమెంట్ ఏం చేసింది? బేసిక్ అది, దట్ ల్యాండ్ ఇస్ అండర్ ద కస్టడీ ఆఫ్ డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ కంట్రోల్ లో ఉన్నటువంటి భూమి అది. దాంట్లో ఇల్లు కడుతుంటే ఏం చేస్తా ఉన్నారు? లేఅవుట్ లు వస్తుంటే ఏం చేస్తున్నారు? విల్లాలు వస్తుంటే ఏం చేస్తున్నారు? ఇది తప్పుడు విధానం అంటున్నారు. ప్రభుత్వం ప్రభుత్వం స్పందించాల్సిన టైంలో స్పందించక కట్టుకున్న తర్వాత పేదల ఇల్లు కూడా కొట్టడం తప్పు. నేను అంటున్నా భూమి మొదటి నుంచి ప్రభుత్వ భూమి, డిఆర్ఓ కంట్రోల్ లో ఉన్న భూమి, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అట్లా చేయకుండా ఎవరో దళారులు అమ్ముకొని, అధికార పార్టీలు అమ్ముకొని జీవో 58 కింద రెగ్యులరైజ్ చేస్తామని అన్ని అయినాక అక్కడ ఏదో గొడవలు జరిగినాయని చెప్పి లోకల్ బీఆర్ఎస్ వాళ్ళకి పంచాయతీ